గండికోట నిర్వాసితుల త్యాగానికి కృతజ్ఞతలు. పొరపాటున నేను తప్పు చేసి ఉంటే క్షమించండి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప పర్యటనలో అన్న మాటలివి. నిర్వాసితుల చిరునవ్వులు చిందించేలా వారిని ఆదుకోవాలని అని జగన్ అన్నారు. జగన్కు అహంకారం ఎవరికి దగ్గర రానీరని కొంతమంది నాయకుల అభిప్రాయం, విమర్శలు కూడా. అయితే ప్రతి విమర్శలు కూడా అలాగే ఉన్నా గతంలో పోలిస్తే జగన్తో రాజకీయ పరిణితి ఎంతో ఎక్కువైందని దగ్గర నుంచి ఆయన పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదైనా విమర్శలు వస్తే సీరియస్గా కౌంటర్ ఇచ్చే వైఎస్ జగన్ ఎంత పరిణితి ఎలా వచ్చింది? వాచ్ ది స్టోరీ. ఇంతకు ముందు పరిపాలించిన అనుభవం లేదు, కానీ సీఎంగా ఇంత పరిణితి ఎలా ప్రదర్శించగలుగుతున్నారు? ఇది సీఎం జగన్ను ఉద్దేశించి ఇప్పుడు ఏపీలోని సీనియర్ మంత్రులు అధికారుల నుంచి వినిపిస్తున్న మాట. ఏపీలో తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ సీఎం జగన్ మార్క్ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దేశంలో ఏ సీఎం చేయని సాహసించని రివర్స్ టెండరింగ్, పరిశ్రమల్లో 75% స్థానికులకే ఉద్యోగాలంటూ చట్టం చేయడం జగన్కే చెల్లుతుంది. ప్రజల్లో తన విశ్వసనీయతను పెంచుకునే విధంగా జగన్ ఒడివడిగా అడుగులు వేస్తున్నారు. విపక్షాల విమర్శలను లైట్ తీసుకుంటూ కాలయాపన చేయకుండా సంక్షేమంపై దృష్టి పెడుతున్నారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థను స్వీకారం చుట్టిన జగన్ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు చేరువయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కులం చూడొద్దు, మతం చూడొద్దు, రాజకీయాలు చూడొద్దు, పార్టీ అసలే చూడొద్దు. మనకు ఓటు వేయని వారు కూడా మంచి పాలన చూసి వచ్చే ఎన్నికల్లో మనసు మార్చుకోవాలి. ఇవి ఇటీవలి నియామక పత్రాలు అందుకున్న వాలంటీర్లను ఉద్దేశించి జగన్ చెప్పిన మాటలు. అధికారం చేపట్టిన 4 నెలల్లోనే సీఎం తానేంటో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగారు. ప్రతిపక్ష టీడీపీ కూడా అటు ఎక్కువగా దాడుల రాజకీయం చేస్తుంది తప్ప జగన్ పాలనలోని లోపాలపై సమర్థవంతంగా వేలెత్తి చూపలేకపోతుంది. జగన్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు తెలుగు తమ్ముళ్లు కూడా ఫిదా అయిపోతున్నారట. కులం చూడం, మతం చూడం, వర్గం చూడం, ప్రాంతం చూడం, ముఖ్యంగా పార్టీలు చూడం. ప్రతి ఒక్కరికి నవరత్నాల పథకాలను అందిస్తానని జగన్ పదే పదే ప్రకటించి అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఆర్థిక సాయాన్ని గ్రామాల్లో టీడీపీ అనుకూల రైతులు కూడా అందుకున్నారు. గ్రామాల్లో పార్టీలతో సంబంధం లేకుండా టీడీపీ సానుభూతి పరులైన రైతుల అకౌంట్లలో రైతు భరోసా సొమ్ము జమ అయింది. ఒక్క రైతు భరోసానే కాదు, గ్రామ సభల్లో పార్టీలకు అతీతంగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారు. ఇళ్ల స్థల పట్టాలు, వీటిలో వైఎస్ఆర్ జనతా బజార్, వైఎస్ఆర్ క్లినిక్, బస్టాప్, అంగన్వాడీ కేంద్రాలు, ఫంక్షన్ హాల్, ప్రైమరీ స్కూల్, హై స్కూల్, కమ్యూనిటీ హాల్, పార్కులు, ఇంకా సైజును బట్టి, లేఅవుట్ సైజును బట్టి ఒక్క డ్రైనేజీలు, రోడ్లు, కరెంటు, నీళ్లే కాకుండా కాలనీ సైజును బట్టి మిగిలినటివన్నీ కూడా ఆ సైజును బట్టి మిగిలినటివి కూడా యాడ్ చేయడం కూడా జరుగుతుంది. నిజంగా ఇక్కడ ఈరోజు 16,600 ఇళ్ళ స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ళ నిర్మాణానికి కూడా ఇక్కడ శ్రీకారం చుడతా ఉన్నాం. జగన్ వస్తే రాయలసీమల నుంచి పంచెలు కట్టుకుని తిరుగుతారు. రౌడీయిజం, ఫ్యాక్షనిజం పెరిగిపోతుందని జరిగిన ప్రచారానికి ఏమాత్రం పొంతన లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతుండడంతో వివిధ వర్గాల ప్రజలు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం ఇటువంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా నిబద్ధతతో సాగుతున్న గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రజలు పోల్చి చూస్తున్నారు. అనేక ఆటుపోట్లు ఎదురైనా ఎక్కడా వెనక్కి తగ్గకుండా అధికారం వైపు నడక సాగించారు. అనుక్షణం తన వ్యక్తిత్వంపై విషం చిమ్ముతున్నా, వెరవకుండా నిటారుగా నిలిచి తనపై దుష్ప్రచారం సాగించినా, సాగిస్తున్న వాళ్లే సిగ్గుపడేలా విశేష ప్రజాదరణ పొందడం ఒక్క జగన్కే సాధ్యమైంది.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కనబరుస్తున్న పరిణితికి బీసీల సదస్సు జగన్ కడప పర్యటనలో అన్న మాటలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బీసీ సభలో సీఎం మాట్లాడుతూ ఒక దిగిపోయిన పాలకుడు తాను బాగుపడేందుకే రాజధాని ప్రాంతంలో ముందే తక్కువ ధరలకు భూములు కొని తన అభినామీలతోనూ కొనిపించారు. ఇప్పుడు ఆ భూముల ధరలు ఎక్కడ పడిపోతాయోనని ఉద్యమం అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ బీసీ సంక్రాంతి జరుగుతున్నప్పుడు ఎక్కడ దీన్ని ప్రజలు చూస్తారోనని దృష్టి మరల్చడానికి వాళ్లేం చేస్తున్నారో మీకు కనిపిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎక్కడా చంద్రబాబు పేరు ప్రస్తావించకపోవడమే జగన్ పరిణితికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.